లాక్డౌన్ కారణంగా అనకాపల్లి మీదుగా కాలినడకన వెళ్తున్న వలస కార్మికులను చూసి చలించిన బాలగణపతి అసోసియేషన్ సభ్యుడు అయిన వేగి బాపు నాయుడు ఈ రోజు తన సొంత నిధులతో సుమారు 200 మందికి చికెన్ బిర్యానీతో పాటు పెరుగు ప్యాకెట్ తానే సొంతంగా తయారు చేసి బైపాస్ రోడ్లో పంపిణీ కార్యక్రమం చేశాడు. దీనిపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలానే ఆయన ఏపీ లోకల్ న్యూస్తో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దయాహృదయంతో ఇటువంటి కష్టకాలంలో వలస కూలీలకు సహాయం చేయాలని కోరారు. బైపాస్ రోడ్లో వలస కూలీలు మంచి ఎంట్లో గౌరవం నేను చూశాను. స్వయంగా చూసి చాలా స్పందించాను. స్పందించి ఆ టైంలో అలాంటి వాళ్ళకే మనం పెట్టాలి, భోజనం పెట్టాలి అనే ఉద్దేశంతో. కనీసం హోటల్స్ కూడా ఎక్కడా లేవు కాబట్టి అలాంటి ప్రాంతంలో అలాంటి సమయంలో అలాంటి వాళ్ళకి భోజనాలు పెట్టాలనే ఉద్దేశంతో నిన్న సొంత నిధులతో సుమారు 200 మందికి చికెన్ బిర్యానీ తయారు చేయించి నేను పంచిపెడుతున్నాను ఈరోజు. అది సెలవు.